చెప్తుంది చట్టం దాని సంబంధించి ఎవరకైతే న్యాయం చేయాలో న్యాయం చేయాలని పంచకాలగా ఉంటుంది పంచకాలం జిల్లాలో భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితుల ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఈ రోజు విశాఖ జిల్లాలో ఇది తీవ్రమైనటువంటి ప్రధానమైన సమస్యగా ఉంది। గత 45 సంవత్సరాల యొక్క అనుభవాన్ని చూసినట్లయితే ఒక స్టీల్ ప్లాంట్ జింక్ బిహెచ్పి లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో నిర్వాసితులకు తప్ప తర్వాత కాలంలో మిగిలినటువంటి నిర్వాసితులు ఎవరికి కూడా ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది। ప్రభుత్వం భూములు తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు। ఏ ఒక్క పరిశ్రమలో కూడా ఉపాధి కల్పించలేదు। దీనివల్ల నిర్వాసితులు భూములు కోల్పోయి ఇళ్ళు వదిలేసి సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు నిరాశ్రయులుగా ఈ రోజు రోడ్డు మీద నిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది। బిచ్చగాళ్ళలాగా ఉద్యోగాలు అడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది। మేము అడుకుంటున్నామని చెబుతున్నారు। మీరు ఏ నిర్వాసిత కాలనీకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినా కూడా మనకి అర్థమవుతుంది। అందులో విశాఖపట్నం లేకపోతే హచ్చుతాపురం నిర్వాసితులు హచ్చుతాపురం అంటే ఉద్యోగం ఇవ్వడంలా కాకినాడ నుంచి వచ్చామనో విజయవాడ నుంచి వచ్చామనో లేకపోతే శ్రీకాకుళం నుంచి వస్తేనో ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ స్థానికులు అంటే ఇవ్వడంలా ఇది దుర్మార్గమైనటువంటిది। స్థానికులైనటువంటి వాళ్ళు నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు। ఉపాధి లేక ఈరోజు ఇతర ప్రాంతాలకు వలసళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది। అట్లాగే ఆధునికమైనటువంటి వాటిలో కూడా ఉపాధి ఉన్నప్పటికీ కూడా టెక్ మహేంద్ర విప్రోలో 10,400 ఉద్యోగాలు ఇస్తానని ఎంఓయూలు చేస్తున్నారు కానీ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళకి 500 మందికి కూడా ఇప్పటికి కూడా ఉపాధి అనేటువంటిది ఇవ్వలేదు। మొత్తం ఉపాధి నామమాత్రంగా ఉంది। భూములు లాక్కునేటప్పుడు తీసుకునేటప్పుడు చెప్పే మాటలకి తర్వాత చేతలకి పోలికనేటువంటిది లేదు। ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎన్ఏఓబి నావెల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ 12 ఏళ్ళయింది। 5 గ్రామాల నిర్వాసితులు 471 కుటుంబాలు పునర్వాస కాలనీలో పడేశారు వాళ్ళని అతి తక్కువ నష్టపరిహారం ఇచ్చారు। ఈరోజు కూడా ఒక్కరికి కూడా కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం కూడా ఇవ్వలే దాని మీద 10 రోజులు వాళ్ళు నిరవధికంగా టెంట్ వేసి ఎన్ఏఓబి ఎదుటి కూర్చోవడం అనేటువంటి జరిగింది। పంచకర్ల రమేష్ ఎమ్మెల్యే వచ్చి బలవంతంగా టెంట్ పీకించి పోలీసులతోటి నాకు అధికారులు హామీ ఇచ్చారనేటువంటి పేరుతోటి వాళ్ళ ఉద్యమాన్ని అణచడం జరిగింది దుర్మార్గం। గతంలో కూడా హిందూజాలో